హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య బాబుని తీసుకొని గెట్ టుగెదర్ పార్టీకి రీచ్ అవుతారు. రాజ్ ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా కావ్య చేతిలో ఉన్న బాబుని చూసి షాక్ అవుతారు. రాజుని కూడా చూసి చాలా హ్యాపీగా ఉందిరా, మీ భార్య, భర్త అలాగే నీ బాబు ముగ్గురితో కలిసి గెట్ టుగెదర్ పార్టీకి రీచ్ అయ్యావు. మన ఫ్రెండ్స్లో చాలామందికి మ్యారేజ్లు ఇంకా కాలేదు, ఇప్పుడిప్పుడే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నువ్వు మాత్రం చక్కగా బాబుని తీసుకొని పార్టీకి వచ్చేశావు అని రాజుని కావ్యని పొగుడుతూ ఉంటారు రాజ్ ఫ్రెండ్స్ అంతా. శ్వేత ఇక రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్, మన ఫ్రెండ్స్ అందరినీ చూసి నీకేమనిపిస్తుంది అనగానే, అదేంటి శ్వేత, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చిన్నప్పుడు మన కాలేజీలో జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి అని అంటారు రాజ్. మరి వెన్నెల గుర్తు రావటం లేదా అని అంటుంది శ్వేత. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్. పక్కనున్న కావ్య, వెన్నెలనా అని అంటుంది. ఆ శ్వేత, నీతో కొంచెం పని ఉంది, కలవతి ఇక్కడే ఉండు, వస్తాను అని చెప్పి ఇక శ్వేతని తీసుకొని పక్కకి వస్తారు రాజ్. ఏంటి రాజ్, ఏమైంది, వెన్నెల గురించి మాట్లాడగానే నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు, వెన్నెలు నీకేమైనా అనగాని, అదేంటి వెన్నెలు నీలాగే నా స్నేహితురాలు, ఇప్పుడవన్నీ కలవతి ముందెందుకు అని అంటారు రాజ్. ఒకప్పుడు వెన్నెల, నేను ఇద్దరం కలిసి పోటీ పడి నిన్ను ప్రేమించాము, నువ్వు మాత్రం కావ్యని పెళ్లి చేసుకున్నావు, పోనీ కావ్యతో చక్కగా సంసారం చేసుకుంటున్నావా అంటే, అదిగో ఆ బాబుని తీసుకొచ్చి తనని అన్యాయం చేశావు, అందుకే మంచిగా ఉన్న మగవాళ్ళని కూడా నమ్మలేము అనడానికి ఉదాహరణ నువ్వే అని అంటుంది శ్వేత. శ్వేత, ఇప్పుడు హ్యాపీగా కలవతితో పాటు ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు ఆ పాతవన్నీ ఎందుకు, ఇప్పుడు వెన్నెల గురించి ఆ కలవతి నన్ను చంపేస్తుంది, ప్లీజ్ వెన్నెల గురించి ఇక మాట్లాడద్దు, తను వస్తుందో రాదో నాకు అనవసరం అని అంటారు. అదేంటి కావ్య, వెన్నెల ఆ బాబు తల్లి అని చెప్పింది, మరి రాజేంటి ఇలా అంటున్నాడు, ఏదైనా రాజ్ అబద్ధం చెప్పడు కదా, ఇంతకీ ఆ బాబు వెన్నెల కొడుక కాదా, రాజ్ కావాలని అబద్ధం చెప్పాడా అని చెప్పి ఇక శ్వేత పక్కకి వచ్చి వెన్నెలకి ఫోన్ చేస్తుంది. ఆ స్టార్ట్ అయ్యాను, ఇంకొక 10 మినిట్స్లో పార్టీకి వచ్చేస్తాను, అందరూ నన్ను చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా, మరి నేను ముందుగా వస్తే మీరు ఎదురు చూడరు, అందుకే లేటుగా వస్తున్నాను 10 మినిట్స్ అని అంటుంది వెన్నెల. సరిసరే త్వరగా వచ్చే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శ్వేత. ఇంతలో కావ్య వస్తుంది. శ్వేత, ఇంతకీ వెన్నెల ఏది అని అంటుంది. వస్తుంది వెన్నెల, కానీ కావ్య నీకొక నిజం చెప్పాలి, రాజ్ ఆ బాబు తల్లి వెన్నెల అని నీకు చెప్పాడు, కానీ ఇప్పుడు పాత స్నేహితురాలు వెన్నెల కాదేమోనని నాకు అనిపిస్తుంది అనగాని, అదేం కాదు, ఖచ్చితంగా ఆ వెన్నెలే ఈ వెన్నెల అని అంటుంది. మరి తను వస్తే ఏం చేస్తావు అని అంటుంది శ్వేత. చూడు శ్వేత, నా జీవితం ఇప్పుడు నా చేతిలో లేదు, అది ఎలా వెళ్తే నేను అలాగే వెళ్తాను అంతే అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా స్వప్న ఇక కిందికి వస్తూ ఉంటుంది. ఇంతలో అనమిక వాటర్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే అనమిక వాటర్ కావాలి అని అంటుంది. నేను పైకి తీసుకువెళ్తున్నాను, కావాలంటే నువ్వే తీసుకో అనగాని, నేను ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వని నిన్ను ఏమనాలి అని అంటుంది. నన్ను నువ్వేమీ అనవసరం లేదు, నేను ఇంటి పని మనిషిని కాదు అని అంటుంది. నిన్ను పని మనిషిని ఎవరు అనలేదు కదా అని అంటుంది. ఇప్పుడు నాకు నువ్వు నీళ్లు ఇవ్వమనడంలో అర్థమేంటి, పని మనిషి అయితేనే కదా అని అంటుంది. నేనేం పని మనిషిని అన్నాను, అయినా నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకంటే నీకు ప్రతిరోజు ఏదో ఒక గొడవ కావాలి, భర్తతో చక్కగా ఉండవు, మా చెల్లికి ఏదో అన్నీ చేసేస్తున్నారని మా చెల్లి కావ్య మీద కుళ్ళు, ఇక నాకు ఏమీ చేయలేక ఇలాంటి మాటలు అంటున్నావు అనగానే, ఆపు, అసలు నువ్వెవరు నన్ను ఇన్ని ప్రశ్నలు వేయడానికి, ఈ ఇంటికి మీకు అసలు సంబంధమే లేదు, మీ అత్తని ఈ ఇంటికి అనాథగా తీసుకొచ్చారు, ఇక అనాథకి పుట్టినవాడే రాహుల్ అలాగే తన చెల్లెలు, ఇప్పుడు రాహుల్ భార్యవి నువ్వు, అంటే మీరందరూ అనాథలే, దుగ్గిరాల ఇంటివారు చోటిచ్చారు కాబట్టి ఇలా ఉన్నావు, అలాంటి నువ్వు నన్ను మంచినీళ్ళు అడుగుతావా అనగానే ఇక స్వప్నకి కోపం వస్తుంది. అనమిక చెంప
చెల్లు అనిపిస్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి, స్వప్న నీకు ఎంత పొగరు, నా కోడల మీదే చేయి చేసుకుంటావా అనగానే, ఏ ఆంటీ ఎందుకు చేయి చేసుకోకూడదు, తను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, చాలా రోజుల నుండి ఓపిక పట్టాను అందుకే ఇప్పుడు చెంప చెల్లి అనిపించాను అనగానే, ఇంతలో ఇందిరాదేవి అందరూ ఇక హాల్లోకి వచ్చేస్తారు. రుద్రాణి గబగబా కిందికి వస్తుంది. ఏ స్వప్న, అనామికి నువ్వు కొట్టడమేంటి అనగానే, ఆవిడన్న మాటలు మీ అందరికీ చెప్తే మీరే రెండు చెంపలు వాయిస్తారు. నేను దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తావా అనామిక అంటే, మీరు అనాథా, మీ అత్త అనాథా, మీ నువ్వు నీ భర్త అనాథా, నువ్వు అనాథవి, మీరు ఇంట్లో ఉండి పడుతింటున్నారు అనాథలు అని చెప్పి నొక్కి నొక్కి చెప్తుంది. అంత నోరు వచ్చింది కాబట్టి మనం ఇంట్లో అనాథల్లాగా బతకాల్సిన అవసరం ఏముందత్తా, వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. ఇక స్వప్న, ఏ అనామిక అలా అన్నావా అనగానే, నిజమే కదా అంటీ, అందుకే అన్నాను అనగానే, అమ్మా నాన్న అన్నయ్య చిన్నదిన మీరందరూ విన్నారా, మీ కోడలు మమ్మల్ని అనాథ అంటుంది, ఈ ఇంట్లో ఎవరు ఏమన్నా మేము ఏమీ మాట్లాడకుండా ఉండడం వల్లే కదా అని అంటుంది రుద్రాణి. ఇక ధాన్యలక్ష్మి, ఎందుకు రుద్రాణి అంత సీన్ చేస్తావు, ఏదో తెలియక అనింది, ఇకపై అలాంటి పొరపాటు జరగదు అనగానే, ఏ నిన్నిలా అంటే నువ్వు ఊరుకుంటావా, అమ్మా ఇకపై నన్ను అనాథ అంటే ఈ ఇంట్లో మేము ఉండము, మా దారి మేము చూసుకుంటాము అని చెప్పి అంటుంది రుద్రాణి. రుద్రాణి, ఇకపై ఇలాంటివేమీ జరగవు, అయినదానికి కానిదానికి నువ్వు జోక్యం చేసుకుంటావు కాబట్టి అప్పట్లో ఆ పరిస్థితుల్లో ఆ మాట వస్తుందేమో గాని నిన్నెప్పుడు మేము అనాథగా చూడలేదు, కన్న కూతురు కంటే ఎక్కువగా నీకు హక్కులు ఇచ్చాము, నువ్వు ఏం చెప్పినా సరే దానికి ఎదురు చెప్పకుండా నీకు తెలిసేలా చేసేమో గాని నువ్వు అనాథవని మేము ఎప్పుడూ అనుకోలేదు. అనామిక, ఇకపై నువ్వు నోరు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో, ఎందుకంటే పెద్దవారిగా ఇక్కడ మేమంతా ఉన్నాము, నువ్వు ఇంటిని శాసించేలా లేవు, భర్తని కొంగులో చుట్టుకోవడమే కాదు ఇంటిని కూడా చుట్టుకోవాలనుకోవడం అవివేకం అని అంటారు అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది వెన్నెల, ఎలా ఉంటుంది, ఈయన నిజంగా ఆ వెన్నెలని ప్రేమించారా, ఈ బాబు తన బాబేనా, బాబు చాలా అందంగా ఉన్నాడు అంటే తను కూడా అందంగా ఉండబట్టి ఆయన తనని పెళ్లి చేసుకోవడమే కాదు బాబుని కూడా కన్నాడు, పోనీలే బాబుకి అమ్మ దగ్గరైంది అది చాలు అని అనుకుంటుంది. ఇంతలో వెన్నెల ఇక పార్టీలో అడుగు పెడుతుంది, అందరూ వెన్నెల దగ్గరికి వస్తారు, తన ఫ్రెండ్స్ ఇక వెన్నెలను చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. దూరంగా రాజ్, అమ్మో ఇప్పుడు కళావతికి నిజం తెలుస్తుందో ఏమో, నేను ఏదో మేనేజ్ చేద్దాము అనుకుంటే ఏదో జరుగుతుంది, ఎలా అని చెప్పి అనుకుంటూ ఉండగానే వెన్నెల రాజ్ దగ్గరికి వస్తుంది. హాయ్ రాజ్, ఏంటి నన్ను చూడగానే స్టన్ అయిపోతున్నావు, ఇంతకీ నీ బాబేడి అనగానే, ఆ అనగానే, ఏంటి రాజ్ వెన్నెల బాబుని అడుగుతుంది, తీసుకొచ్చివ్వు అని అంటారు ఫ్రెండ్స్. ఇక శ్వేత అలాగే చూస్తూ ఉంటుంది, బాబుని తీసుకుని వెన్నెల చేతికి ఇస్తాడు రాజ్. అబ్బా నాకెంత హ్యాపీగా ఉందో అని అంటుంది వెన్నెల. ఇక వెన్నెలను చూసిన కావ్య శ్వేత అలాగే ఉండిపోతారు. కావ్య నువ్వు బాధపడద్దు అని అంటుంది శ్వేత. చూడు శ్వేత, నేను బాధపడటం లేదు కానీ ఆయన నన్నెందుకు ఇంత మోసం చేశాడా అని ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను, ఈ పార్టీ అయిపోయాక వెన్నెలని ఎవరు ఏమనుకున్నా నేను మా ఇంటికి తీసుకువెళ్తాను, ఖచ్చితంగా ఆ ఇంట్లో తను కోడలిగా అడుగు పెట్టించి నేను బయటికి రావాలనుకుంటున్నాను, ఎన్ని రోజులైనా నా భర్తకి దూరంగా ఉన్నప్పుడు నేను భార్యనే అవ్వను, తనకి దగ్గరగా ఉన్నా వెన్నెలే తన భార్య అవుతుంది, అందుకే నేను వాళ్ళిద్దరినీ కలపాలనుకుంటున్నాను అనగానే, కావ్య నీది ఎంత పెద్ద మనసు, ఎంత మంచి మనసు, రాజు నీలాంటి అమ్మాయిని మోసం చేసినందుకు నాకు బాధ అనిపిస్తుంది అని అంటుంది శ్వేత. బాధపడద్దు శ్వేత, ఎందుకంటే జీవితం ఆ భగవంతుడు ఇచ్చిన వరం, ఆ వరం ఒక్కొక్కసారి అందరికీ కలిసి రావాలని లేదు, గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసిందే ఆయన ఆ బిడ్డ తల్లి ఎవరు అని చెప్పడం కోసం, అంతే కదా అని అంటుంది, అంతే అని అంటుంది శ్వేత. పార్టీలో చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక రాజ్ కావ్యని చూస్తూ ఉంటారు. ఇక వెన్నెలే భోజనం వడ్డించుకొని వచ్చి, రాజ్ ఈ కర్రీస్ నీకు చాలా ఇష్టం కదా అని చెప్పి అన్నీ వడ్డిస్తూ హ్యాపీగా భోజనం చేస్తారు. దూరంగా కావ్య బాధపడుతూ ఉంటుంది. రాజ్ మాత్రం, ఇదేంటి కళావతి నన్ను
తప్పుగా అర్థం చేసుకుంది. ఈ వెన్నెల ఈ బాబు భార్య అనుకుంటుందేమో, నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అప్పుడు మళ్ళీ ఈ బిడ్డ తల్లి ఎవరు, తన పేరేంటి, లేకపోతే అమ్మోళ్ళకి చెప్తాను అంటుంది. లేదు లేదు, ఈ పార్టీ అయిపోయాక వెన్నెల దారి వెన్నెలది, నా దారి కావ్యదారి ఇంటిది అని అనుకుంటారు రాజ్. ఇక నైట్ 12 అవుతుంది, పార్టీ మొత్తం పూర్తయిపోతుంది. రాజ్, నేను యుఎస్ నుండి వచ్చాను, ఒక 2 డేస్ మీ ఇంట్లో ఉండొచ్చా అని అంటుంది వెన్నెల. ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్. ఇక శ్వేత కావ్య అక్కడికి వస్తారు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటారు. నేను రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది వెన్నెల. నేను తీసుకువెళ్తాను అని అంటుంది కావ్య. ఇంతకీ మీరెవరు అనగానే ఇక రాజ్ నా బా అనలోపు, నేను శ్వేత ఫ్రెండ్స్ని అలాగే రాజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని అంటుంది. ఓ అవునా, రాజ్ వెళ్దామా అని అంటుంది. సరే అని చెప్పి అంటారు రాజ్. ఇక వెన్నెలను తీసుకొని ఇంటికి బయలుదేరతారు రాజ్ కావ్య. ఇక కావ్య కార్లో బాధపడుతూనే ఉంటుంది. రాజ్ కావ్యని గమనిస్తూ ఉంటారు. ఇక దుగ్గిరాల ఇల్లు చేరుకుంటారు. ఇక ఒక్కసారిగా బెల్ వినపడడంతో అందరూ హాల్లోకి వస్తారు. ఫస్ట్ ఇక రాజ్ బాబుతో అడుగు పెడతారు ఇంటిలోకి. తర్వాత కావ్య వెన్నెల చెయ్యి పట్టుకుంటుంది. ఇంట్లోకి వెన్నెలను తీసుకొస్తుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజ్ బాబును చూసి, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ చూసి, వీళ్ళందరూ ఖచ్చితంగా నా స్నేహితురాలని తీసుకొచ్చానని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పటిదాకా నేను నోరు విప్పకుండా చెప్పడంలో అర్థమే లేదు, ఇప్పటికైనా చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే అమ్మమ్మగారు, తాతగారు, అత్తయ్య, చిన్నమామయ్య, చిన్నత్తయ్య అందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఇదిగో ఈవిడ ఎవరు అని అనుకుంటున్నారు. నేను చెప్తాను, ఈవిడ ఈ బాబు వాళ్ళ అమ్మ, అంటే అసలైన ఇంటి కోడలు, దుగ్గిరాల ఇంటి కోడలు వెన్నెల. అందుకే తీసుకొచ్చాము, నేను గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళాను. తన చిన్ననాటి స్నేహితురాలైన ఈ వెన్నెలని ఆయన ప్రేమించి బాబుని కూడా కన్నాడు. ఇక వాళ్ళిద్దరిదే భార్యభర్తల బంధం, నాది కాదు. ఇదిగో ఈ బాబు తల్లిని తీసుకొచ్చాను, నేను ఇక వెళ్తున్నాను అని అంటుంది కావ్య. కావ్య అని అంటుంది అపర్ణాదేవి. బాబుని తల్లి దగ్గరికి చేర్చమన్నాను కానీ తల్లిని ఇంటికి చేర్చమనలేదు. నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది, కానీ దడి రోడ్డు మీద ఉన్న దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తే ఎలా అని అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య, ఒక ఆడపిల్ల కోసం అలా మాట్లాడకూడదు, ఒక ఆడపిల్ల జీవితం అలా ఉంటే మీరు ఇలా మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడాలన్నా, బాధపడాలన్నా, అన్యాయం జరిగిందన్నా నాకు మాత్రమే, మీ ఎవరికి ఏమీ జరగలేదు. నేనే వెన్నెలని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరెందుకు బాధపడతారు? తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకొని బాబుని కూడా కన్నాడు అంటే మీ అబ్బాయి మాటకి, మీ అబ్బాయి మనసుకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఏదో సమాజం ఏదో అనుకుంటుందని కాకుండా తన మనసుకు నచ్చిన అమ్మాయి ఉంది కాబట్టి వాళ్ళిద్దరినీ మీరు కలపాలి. భార్యగా నేను ఉన్నా అది వేస్టే, ఇక్కడ ఉండి ఈ ఇంటి మనిషిగా ఉన్నాను కానీ అతని భార్యని కాలేకపోయాను. అందుకే కవిగారిని తీసుకొని మా ఇంటికి వెళ్తున్నాను. కవిగారు రాముడు మాత్రమే అప్పుడు సీతని అడవిలో వదిలి రమ్మన్నారు, కానీ ఇది రామాయణం కాదు, దుగ్గిరాల ఇంటి రామాయణం. ఒక భార్యగా నేను అన్నీ గెలిచినా భర్త మనసులో మనసుని మాత్రం గెలుచుకోలేదు. అలాంటప్పుడు భార్యకి స్థానం లేనప్పుడు తను అడవిలో వదిలిన సీత కంటే అత్తింట్లో ఉన్న కోడలు ఒకటే అనుకుంటున్నాను. అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మీరేమీ బాధపడద్దు, ఇప్పుడు నేను ఏదో త్యాగం చేశానని నేను అనుకోవటం లేదు, కానీ ఇద్దరిని కలిపానని తృప్తి పడుతున్నాను. కవిగారు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరా అని అంటుంది కావ్య. అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక అక్కడ వచ్చిన వెన్నెలకి షాకింగ్గా అనిపిస్తుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, నేను రాజ్ స్నేహితురాల్ని, నేను యుఎస్ వెళ్ళాలి అంటే 2 డేస్ ఇక్కడ వర్క్స్ అన్నీ ఫినిష్ చేయాలి, కానీ వీళ్ళేంటి, భార్య, బిడ్డ అని అంటున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు. రాజ్, ఇప్పటిదాకా జరిగింది నాకేమీ అర్థం కాలేదు, నువ్వు నాకు కొంచెం చెప్తావా అని అంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు. అది కాదు వెన్నెల అనగానే, ఏది కాదు, తను నీ భార్యనా,
ఇప్పుడు నన్ను ఇక్కడి వదిలిపెట్టి తను వెళ్ళడమేంటి అనగానే, అవన్నీ త్వరలో సర్దుకుంటాయి వెన్నెల, ఇప్పుడు నేను వెళ్తున్నాను అని చెప్పి అంటుంది. అంటే ఈ అత్త మాట కూడా కాదని, వెళ్తున్నావా, అధికారాన్ని వదిలి వెళ్తున్నావా, దుగ్గిరాల ఇంటి పరువుని మోసుకొని ఇక్కడి నుండి మీ ఇంటికి తీసుకువెళ్తున్నావా అని అంటుంది అపర్ణాదేవి. రాజ్, నీకు అన్యాయమే చెయ్యొచ్చు, ఈ ఇల్లు నీకు అన్యాయం చెయ్యాలనుకోవటం లేదు. రాజ్, నువ్వు చాలా తెలివైన వాడివి, అందరి గురించి ఆలోచిస్తావని ఇన్ని రోజులు అనుకున్నాము, కానీ అది తప్పని తెలిసింది. చూడు కావ్య, నువ్వు బయటికి వెళ్ళటం లేదు. రాజ్ తీసుకొచ్చిన వెన్నెల, బాబు ముగ్గురు బయటికి వెళ్తున్నారు. నువ్వు ఎప్పుడు ఈ ఇంటి కోడలిగానే ఉండబోతున్నావు అని అంటుంది అపర్ణాదేవి. ఆపండి అని అంటుంది వెన్నెల. ఒక్కసారిగా అందరూ చూస్తారు, ఏంటి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు రాజ్. తను మీ ఇంట్లో వర్క్ చేస్తుంది, మీ కంపెనీలో జాబ్ చేస్తుందని చెప్పింది కావ్య. ఇప్పుడేమో తను నీ భార్య అంటుంది, ఇక అందరూ మనిద్దరిని వెళ్ళిపోమంటున్నారు. అసలు ఏం జరిగింది, నేను రాజ్కి ఏమవుతానని మీ అందరూ అనుకుంటున్నారు? నేను రాజ్ స్నేహితురాల్ని వెన్నెలని గెట్ టుగెదర్ పార్టీకి వచ్చాను. ఇక రాజు వాళ్ళ ఇంట్లో బాగుంటుందని అందరూ చెప్పడంతో ఇదిగో ఇక్కడికి వచ్చాను. అంతేగాని రాజ్కి నేను భార్యని కాదు, ఈ బాబుకి తల్లిని కాదు. మీరు ఎవరినని ఎవరనుకుంటున్నారో నాకు తెలియటం లేదు రాజ్. చెప్పు రాజ్, అన్నీ తెలుసు కూడా నువ్వు కూడా ఇలా ఉండడం ఏంటి అని అంటుంది. అవును, తను నా స్నేహితురాలు అని అంటారు రాజ్. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ, కావ్య షాక్ అయిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.